దేవుడి పిలుపు లోబడి దేవుడు అభిషేకించిన మన దావీదు పాస్టర్ గారు ఈ సమయంలో వాక్యం అందిపోతున్నాడు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా దైవదీనులు పొంది ఆశీర్వదించబడాలని నా మనవి. క్రీస్తు కృపా మినిస్ట్రీస్ సర్వాధికారి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? అమ్మా, మీరందరూ క్షేమంగా ఉన్నారయ్యా. మరి ప్రభు కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రభు కృపను బట్టి క్షేమంగా ఉన్నారని నేనెంతో నమ్ముతూ మరి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా తల వంచి మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మీ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచు ఉన్నాం నాయన. ఈ సమయంలో ప్రభువా, నా తండ్రి నాయన, నీ వాక్యమును ప్రభువా అనేకులకు తెలియచేయటానికి ప్రభువా అయా, మీరు నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయంలో ప్రభువా నన్ను మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపి అయా నా తండ్రి అందరికి వాక్యము తెలియచేయటానికి నీ నోటి బోరగా సాధనంగా నన్ను వాడుకోమని, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఈరోజు మనం ఒక అంశాన్ని మనం ధ్యానం చేయబోతు ఉన్నాం. ఆ అంశం పేరేంటంటే అభివృద్ధి పొందాలంటే. ప్రియులరా, అభివృద్ధి పొందాలని చాలామంది కూడా ఆశపడుతూ ఉంటారు. అయితే ప్రియులరా, ఆ అభివృద్ధి పొందటానికి దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు చెప్పే మరి జ్ఞానం ఏమిటి, ఆలోచనలు ఏమిటని చాలామంది గ్రహించరు. అభివృద్ధి పొందాలని చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మరి అభివృద్ధి పొందాలంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మనం గ్రహిద్దాం. ప్రియులరా, ఏబు గ్రంథము 22:22-23 వచనాలు మనం గమనించినట్లయితే, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. ఇది దైవజ్ఞానం. అంటే నీవు అభివృద్ధి పొందాలంటే, అంటే ఆత్మీయంగా అభివృద్ధి పొందాలన్నా, అన్ని విషయములలో మరి కుటుంబ పరంగా వ్యాపార పరంగా అన్ని విషయాల్లో కూడా నువ్వు అభివృద్ధి పొందాలి అని చెప్పానంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మూడు విషయాలు మనం గ్రహించాలి. ఆ మూడు విషయాలు ఏంటంటే, ఒకటి ప్రియులరా, ఆయన నోటి మాటను అవలంబించాలి, అనగా దేవుని యొక్క వాక్యాన్ని అవలంబించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత సర్వశక్తిని వైపుకు తిరగాలి. మూడు, నీ గుడారములో నుంచి దుర్మార్గమును దూరముగా తొలగించాలి. ఈ మూడు విషయాలు ఎవరు ఎవరితో చెప్తున్నారంటే, 22:1 చూస్తే మరి తేమానీయుడైనటువంటి ఎలీఫజు అనే ఏబు యొక్క స్నేహితుడు ఏబు గారికి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఏబుకి ముగ్గురు స్నేహితులు ఉన్నారు. మరి ప్రియులరా, నాలుగో స్నేహితుడు కూడా ఉన్నాడు. మరి మొట్టమొదటి స్నేహితుడు తేమానీయుడైనటువంటి ఎలీఫజు, బెల్దదు, జోఫరు. మరి ప్రియులరా, ఏబు గ్రంథం 32 మనం గమనిస్తున్నటువంటి ఎలీహు, ఈ నలుగురు కూడా ఏబుకి స్నేహితులు అయింటూ ఉన్నారు. ఏబు మరి ప్రియులరా, మరి సాతానుడు దేవుడి కాడ పర్మిషన్ తీసుకొని ఏబుని శ్రమలు పెట్టినప్పుడు, ఏబు గారు ఉన్నప్పుడు ఆయన శరీరం అంతా కూడా రోగముతో బాధపడుచున్నప్పుడు, ప్రియులరా, ఈ ముగ్గురు స్నేహితులు ఆయన్ని ఓదార్చడానికి వచ్చారు. ఓదార్చినట్టు ఓదారుస్తున్నట్టుగా ఉన్నారు, కానీ వాళ్ళు నిజంగా ఓదార్చల. వాళ్ళు ఏం చేశారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏబు మీద నిందలు మోపారు. ఏబు విషయంలో దేవుడే సెలవిచ్చాడు. ఏబు గ్రంథం 1:8 మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుడు అంటున్నాడు, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని దేవుడు సాక్షాత్తుగా ఏబుని గురించి సాక్ష్యమిచ్చి ఏబుని మెచ్చుకున్నాడు.
అయితే ఏబూని మెచ్చుకు దేవుడే మెచ్చుకుంటే ఏబూని, ఇక్కడ ఎలీఫజ్ అనేటటువంటి అతను మరి దేవుని వాక్యాన్ని అవలంబిస్తూ మరి సర్వశక్తిని వైపు తిరిగిన, మరి మూడోదిగా గుడారముల నుంచి దుర్మార్గమును దూరముగా తొలగించినటువంటి ఏబూ మీదే నింద మోపుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి వారి మీద ఎంతోమంది నానా రకాలుగా నానా విందులు నానా నిందలు మోపుతూ ఉంటారు. కాబట్టి మనము సహించి మనము ఆనందించి గంతులు వేస్తే పరలోకమందు మన ఫలం గొప్పదై ఉంటుందని యేసయ్య మనకు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అభివృద్ధి మనం పొందాలంటే మూడు విషయాలు ఇక్కడ మరి ఎలీఫజు అనే భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏం తెలియజేస్తున్నాడు? దేవుని వాక్యాన్ని అవలంబించాలి, రెండోదిగా సర్వశక్తిని వైపుకు తిరగాలి, మూడోదిగా నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించాలి. అప్పుడు నీవు ఆత్మీయంగా అభివృద్ధి పొందుతావు, అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పొందుతావని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ యొక్క సమయంలో మొట్టమొదటి మరి పాయింట్ ఏంటంటే దేవుని వాక్యాన్ని అవలంబించాలి. దేవుని యొక్క వాక్యాన్ని అవలంబించాలి. సామెతల గ్రంథం 8:33 మనం పరిశీలన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్కడ రాయబడినటువంటి మాట, ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చాలామంది వింటారు కానీ ఆ వాక్యాన్ని అవలంబించరు. అందువల్ల యెహోవా వాక్యమును నిరాకరించిన వారికి ఏ పాటి జ్ఞానము కలదని దేవుని యొక్క వాక్యములు రాయబడింది. కాబట్టి ఈనాడు దేవుని యొక్క వాక్యం వింటే జ్ఞానం రాదు, కానీ మరి ఆ వాక్యాన్ని అవలంబించినప్పుడు మరి జ్ఞానులై ఉంటారని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటాం కాదు, ఆ వాక్యాన్ని హృదయములో ఉంచుకొని ఆ వాక్యానుసారమైనటువంటి మరి జీవితము మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే వాక్యాన్ని మనం అవలంబిస్తామో దైవ జ్ఞానం మన హృదయములో మన మనసులో నివాసం చేస్తుంది. అందుకనే పౌలు అంటాడు, దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని అంటాడు ప్రియులారా. కాబట్టి దినములు భయంకరమైనటువంటి దినాల్లో మరి కడవరి దినాల్లో అంత్య దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం కనుక ప్రియులారా, దైవ జ్ఞానం మనకెంతైనా అవసరం. ప్రియులారా, ఎవరైతే దైవవాక్యాన్ని మరి అవలంబిస్తారో అట్టి వారికి దైవ జ్ఞానం దేవుడిస్తాడు. కాబట్టి వాళ్ళు ఈ లోకంలో తమ ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళు కాపాడుకునేవారై ఉంటారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్లారా, లోకాసువార్త 8:15 మనం గమనించినట్లయితే ఆడ ఒక చక్కటి మాట వ్రాయబడింది. ప్రియులారా, అక్కడే వ్రాయబడిందంటే, మంచి నేల నుండు విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దారిని అవలంబించి ఓపికతో ఫలించువారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి మంచి నేలన విత్తబడిన నేలను గురించి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆయన 4 రకాల నేలల గురించి చెప్పాడు. మరి మంచి విత్తనములు అనగా దేవుని వాక్యం. ఆ మంచి విత్తనాలు విత్తేవాడు మనిష్య కుమారుడు అనగా యేసు ప్రభు. ప్రియులారా, ఆ యొక్క దేవుని వాక్యం అనే విత్తనాలు విత్తినప్పుడు కొన్ని త్రవ పక్కన పడ్డాయి, మరి పక్షులు ఎత్తుకుని పోయాయి, సాతానుడు ఎత్తుకుని పోయాడు. ప్రియులారా, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి, మరి ఆ యొక్క విత్తనాలు మొలిచేయి కానీ మరి రాతిలో వేరు పోనందున మరి ఎండ తగిలినప్పుడు ఆ ఎండ వేడిమికి ఆ యొక్క మరి మొక్క ఎండిపోయింది. అంటే ఈనాడు చాలామంది వాక్యం వింటారు కానీ కొన్ని శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు మరి వాక్యాన్ని అవలంబించలేక ఫలించక వాళ్ళు మరి దేవునికి దూరం అయిపోతారు. మూడవ నేల, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయంట. ఆ ముండ్ల పొదలు అనగా ఏంటంటే ఐహిక విచారములు, ధనమోసం, ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన కోరికల చేత దేవుని వాక్యం చాలామంది వింటారు కానీ ఆ కోరికలు ఆ వాక్యాన్ని అణిచివేస్తాయి కనుక మరి ఆ వాక్యాన్ని వారు పాటించలేరన్నమాట. అయితే 4వ నేల ఏంటంటే ప్రభువు చెప్తున్నాడు, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలంట. హల్లెలూయా. యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని మరి దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి పిల్లలారా, మనము వాక్యాన్ని అవలంబించాలి. వాక్యాన్ని అవలంబించినప్పుడే ప్రియులరా మనము 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా
మనం ఫలిస్తామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులారు. కాబట్టి మనం ఓపికతో ఫలించాలి. ఓపిక అనే మాట ఇక్కడ ప్రభువారు ఎందుకు చెప్పారంటే, మరి యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని అవలంబించినప్పుడు ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, ఆపదలు, మరి అపాయాలు, మనకు ఎన్నో శ్రమలు సాతానుడు తీసుకొస్తాడు. అయినప్పటికి కూడా మనం ఓపికతో ఓర్పు కలిగి మన ఓర్పు చేత మన ప్రాణాలను దక్కించుకుంటాం గనక మరి ప్రియులరా, అట్టి శ్రమల్లో ఓర్పు కలిగి మరి మనము వాక్యము మనలో ఫలించే విధంగా ఉండాలని ప్రభు చెబుతూ ఉన్నాడు. అందుకని లోకాస్ వార్త 6:46లో అంటాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని అంటూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క మాటలను వినటం గొప్ప కాదు కానీ, దేవుని యొక్క మాటలను చెప్పటం గొప్ప కాదు కానీ, మరి సాతానుడు కూడా బ్రహ్మాండంగా వాక్యం చెప్పగలడు. అవును ప్రియులారా. అయితే ప్రియులారా, ఆయన వాక్యాన్ని మనం అవలంబించాలి. అవలంబించి మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ ప్రార్థన ఏదైనా సరే ఆయన ఆలకిస్తాడు. అయితే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అవలంబించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు భయభక్తులతో అవలంబిస్తావో నీవు ఆత్మలో అభివృద్ధి పొందుతావు, అన్ని విషయములలో అభివృద్ధి పొందుతావని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈ రెండో పాయింట్కి మనం వెళ్ళినట్లయితే, సర్వశక్తిని వైపుకు తిరగాలి. సర్వశక్తిని వైపుకి తిరగాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మరి ప్రిల్లరా, మరి సర్వశక్తిని వైపుకు తిరగాలి. యిర్మీయా గ్రంథం 3:10లో దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు. ఆ మాట ఏంటంటే ప్రిల్లరా, మరి ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యోధా పైవేషమునికే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ప్రియులారా, ఈనాడు చాలామంది మరి దేవుని వైపుకి ఎలా తిరుగుతున్నారని దేవుడు బాధపడుతున్నాడంటే, పైవేషానికి మాత్రమే దేవుని వైపుకు తిరుగుతున్నారు కానీ పూర్ణ హృదయముతో యెహోషువ కాలేబుల వలె ఆయన వైపుకు పూర్ణంగా తిరిగేవారు లేరు ప్రియులారా. కాబట్టి పూర్ణముగా దేవుని వైపుకు మనం తిరగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఏబు అనే మాటకు అర్థమేంటో తెలుసా? దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం ప్రియులారు. అవును ప్రియులారా, మరి ఆయన పేరుకు తగ్గట్టే ఏబు గారు ఆయన దేవుని తట్టుకు తిరిగినవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము కూడా మనం మరి పైవేషానికి మరి దేవుని బిడ్డల్లాగా డ్రెస్ వేసుకొని పైకి బైబిల్ పట్టుకొని పైవేషానికి ఆయన వైపుకు తిరగటం కాదు కానీ ప్రియులారా, మనం పరిపూర్ణంగా పూర్ణ హృదయంతో మరి ఆయన వైపుకు మనం తిరిగినప్పుడు మరి ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ సమస్తాన్ని అభివృద్ధి చేయటం ఖాయం అని ప్రభు పేరట మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అలాగే జకర్యా గ్రంథం 1:3 మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆడ వ్రాయబడినటువంటి మాట మరి ఒక చక్కటి మాట అక్కడ ఉంది ప్రియులారా. జకర్యా 1:3 ప్రియులారా, మరి ఇక్కడ దేవుడు అంటాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు చెప్తున్నాడు మీరు నా తట్టు తిరగండి. ఎలా తిరగాలని మనం చూసాంగా, మరి పూర్ణ హృదయంతో. ఇంకా అంటే పూర్ణ హృదయం అంటే ఇంకా నీ హృదయంలో ఈ లోకంలో సంబంధమైన దేనికి కూడా స్థానం ఉండకూడదు. మరి అలాగ పూర్ణ హృదయముతో ఆయన వైపుకు నువ్వు తిరిగినప్పుడు దేవుడు మీ వైపు తిరుగుతాడు, మీ కుటుంబాల వైపుకు తిరుగుతాడు, మీ యొక్క వ్యాపారాల వైపుకు తిరుగుతాడు ప్రియులరా. మీ సమస్తం వైపుకు ఆయన తిరిగి ప్రియులరా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే దేవుని వైపుకు తిరిగి మరి అభివృద్ధి పొందిన వారు చాలామంది బైబిల్లో ఉన్నారు ప్రియులారా. మనం గమనించినట్లయితే రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ, ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో ఆమె బాధపడుతూ ఉంది. ఎన్నో వైద్యులకి డబ్బు ఖర్చు పెట్టింది, అయినా ఆమె రోగం తగ్గలా. అయితే ప్రియులారా, యేసు ప్రభు గురించి వినింది, ఆ యేసయ్య వైపు తిరిగింది ప్రియులరా, ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుంది. మరి ప్రియులరా, అట్టి విశ్వాసముతో వస్త్రపు చెంగుని ముట్టినప్పుడు మరి ప్రియులరా ఆమె ఆ రక్తస్రావ రోగము నుంచి మరి ఆమె స్వస్థత పొందుకుంది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ దేవుని వైపుకు తిరిగిందో దేవుడు ఆమె వైపుకు తిరిగి నందువలన ఆమెకు స్వస్థత కలిగింది ప్రియులారా. కాబట్టి అలాగే మనం గమనిస్తే జక్కయ్య కూడా దేవుని వైపుకు తిరిగాడు. అతని పాపాలన్నీ ఒప్పుకున్నాడు. యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకొని పాపాలన్నీ ఒప్పుకొని ప్రియులారా యేసు ప్రభుకి మంచి భోజనం విందు పెట్టి మరి ప్రియులారా మరి ఆయన రక్షణ పొందుకున్నాడు. దేవుడే చెప్పాడు ఇతడు అబ్రహాము కుమారుడు, ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జక్కయ్య దేవుని వైపుకు తిరిగిన వాడు గనుక దేవుడు కూడా ఆయన వైపుకు తిరిగి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఇంకా నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే మరు మనసు బాప్తీసం పొంది రక్షణ పొందు. దేవుడు నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు, నీ వైపుకు తిరుగుతాడు. కాబట్టి ప్రియులారా, మూడోదిగా మనం గమనిస్తే మరి ఆ తప్పిపోయినటువంటి కుమారుడు, మరి తప్పిపోయినటువంటి కుమారుడు ప్రియులారా మరి తండ్రి దగ్గర తనకు భాగం ఇవ్వమని అడిగి మరి తండ్రిని వేధించి ఆ భాగాన్ని తీసుకువెళ్ళి ఏం చేశాడంటే మరి దుర్వ్యాపారాల వల్ల, చెడ్డ పనుల వల్ల తన డబ్బంతా ఆ డబ్బంతా నాశనం చేశాడు. తిరిగి ఆయనకి ఆఖరికి ఆయనకి అన్నం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది, నా తండ్రి ఇంట మరి అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నానే అని చెప్పని అతడు బుద్ధి తెచ్చుకొని ప్రియులారా తండ్రి వైపుకి ఎప్పుడైతే తిరిగాడో మరి ఆ తండ్రి అతడు దూరముగా ఉన్నప్పుడే ఈ తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి అతని మెడ మీద పడి మరి ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారు. కాబట్టి ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తండ్రి వైపుకు తిరిగాడో మరి ప్రియులారా తండ్రి యొక్క ప్రేమని మరి మధురమైన ప్రేమని గొప్ప ప్రేమని అపరిమితమైనటువంటి ప్రేమని ఆ వర్ణించలేని ప్రేమని మరి మరణం కంటే ఎంతో బలమైంది ప్రేమ, అలాంటి గొప్ప ప్రేమని ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి ప్రేమను పొందుకున్నాడు. కాబట్టి తప్పిపోయిన కుమారుడు మరి ఆ యొక్క తండ్రి వైపుకు తిరిగి ఏ విధంగా తండ్రి ప్రేమను పొందుకున్నాడో అదేవిధంగా మనం కూడా దేవుని వైపుకు తిరగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి పూర్ణ హృదయంతో ఆయన వైపుకు తిరగవలసిన వారమై ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీనేవా ప్రజలు మరి వాళ్ళకి మారు మనసు లేదు, పాపాల్లో జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క భక్తుడు మరి యోనా వెళ్ళి వారికి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని వైపుకు తిరిగి మరి దేవుని యొక్క ఉగ్రత నాశనము నుంచి వాళ్ళు తప్పించబడ్డారు. అలాగే ప్రియులరా, దానియేలు అనే భక్తుడు ప్రియులరా మరి గమనించినట్లయితే బబులోను సామ్రాజ్యంలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన మీద మరి ఒక నింద మోపాలని అనేక మంది అక్కడున్న సామ్రాజ్యంలో ఉన్నవాళ్ళు ఏం చేశారంటే మరి ప్రియులరా దానియేలు అంటే గిట్టని వాళ్ళు ఏం చేశారంటే 30 రోజుల్లోగా ఏ దేవుడికి నమస్కారం చేయకూడదు, ఒకవేళ చేస్తే సింహాల బోనులో వేయబడాలి అని ఆజ్ఞ పుట్టించారు రాజుతో కలిసి. అయితే ప్రియులారా, అంటే శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నప్పటికీ కూడా మరి దానియేలు ఏం చేశాడంటే మరి తన ఇంటి పై గది కిటికీలు దేవాలయము తట్టు తెరవబడి ఉండగా మరి దానియేలు దేవునికి ప్రార్థన చేశాడు, దేవుని తట్టు తిరిగాడు. ఎప్పుడైతే దానియేలు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశాడో ప్రియులారా, ఆ దానియేలు ఆ యొక్క సింహాల బోను అనే ఆ శ్రమలలో నుంచి యేసయ్య దానియేలుని తప్పించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే మనం గమనిస్తే పాపాత్మురాలైనటువంటి స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రియమైనటువంటి వారలరా, మరి ఆమె ఎన్నో పాపాలు చేసింది. ఒక పరిశీలి ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వచ్చింది. ఆమె ఏం చేసిందో తెలుసా? మరి కన్నీటితో ఆయన పాదాలు కడిగింది ప్రియులరా, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది, ఆయన పాదాలకు అత్తరు పూసింది, ఆయన పాదాలను ముద్దు పెట్టుకున్నట మానలేదు ప్రియులరా. యేసయ్య అన్నాడు ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడ్డాయని యేసయ్య చెప్పి ఉన్నాడు. నా కుమారి విశ్వాసము కలిగిన నీ విశ్వాసమే నిన్ను రక్షించను, సమాధానము గలదానవై పొమ్ము అని దేవుని తట్టు తిరిగినటువంటి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ, మరి దేవుడు యేసు ప్రభు వారు ఆ స్త్రీకి పాపక్షమాపణ ఇచ్చాడు, అలాగే హృదయము నిండా సమాధానం ఇచ్చాడు.
అలాగే మనం గమనించినట్లయితే మరి సిలువలోని దొంగ యేసు ప్రభుతో పాటు ఇద్దరు బందిపోయిన దొంగలు సిలువ వేయబడ్డారు. ఎడమవైపున ఉన్నటువంటి దొంగ మారు మనసు పొందల యేసు ప్రభుని దూషించాడు. కానీ కుడివైపున ఉన్నటువంటి ఆ యొక్క దొంగ ప్రేమైనటువంటి వారి ఆఖరి క్షణంలో మరి తన యొక్క పాపాలన్నీ ఒప్పుకొని మారు మనసు పొంది రక్షించబడ్డాడు. యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే యేసయ్య అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు గాక అన్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా మరి సిలువలోని కుడివైపున దొంగ దేవుని వైపుకు తిరిగి మరి పరదేశంలో ప్రవేశించే ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని పొందుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ లిస్టులో ఉన్న వారందరూ కూడా మరి ఆ సర్వశక్తిని వైపుకి తిరిగారు, పూర్ణ హృదయముతో తిరిగారు. కాబట్టి నీవు కూడా నీ కుటుంబపు వారు కూడా పూర్ణ హృదయముతో ఆయన వైపుకు తిరిగినట్లయితే నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసుకొని పూర్ణ హృదయముతో ఆయన వైపుకు తిరిగినట్లయితే తప్పకుండా నీవు అభివృద్ధి పొందుతావు, లేకపోతే పొందవు. కాబట్టి నీవు అభివృద్ధి పొందాలంటే ఒకటి, దేవుని యొక్క వాక్యాన్ని అవలంబించాలి. రెండోదిగా నీవు అభివృద్ధి పొందాలంటే సర్వశక్తిని వైపుకి పూర్ణ హృదయముతో నీవు ఆయన వైపుకు తిరగాలి. మూడోదిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మరి మూడో పాయింట్ చెప్పుకున్నాం కదా, మూడో పాయింట్, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుర్మార్గము అనగా చెడుతనము. పిల్లరా, మన గుడారములో మన ఇల్లు అనే గుడారములో, మన యొక్క హృదయం అనే గుడారములో, మన అంతరంగం అనే గుడారములో ఎటువంటి చెడుతనం ఉండకుండా దాన్ని దూరంగా తొలగించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ విషయాన్ని ఏబో గ్రంథం 11వ అధ్యాయం మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 13వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే 18వ వచనం వరకు కూడా అక్కడ రాయబడిన మాటలు గమనించండి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. బా, ఎంత గొప్ప మాట. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉండువు. బా, ఎంత గొప్ప మాట పిల్లారా. ఇంకా ఏమంటాడు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచిపోతావు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లుగా నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. అంటే పాత నీరు పోద్ది, కొత్త నీరు వస్తుంది అని ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అప్పుడు నీ బ్రతుకు మధ్యకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు మధ్యాహ్న తేజస్సు కంటే మరి అధికంగా ప్రకాశించే ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడంట. కాబట్టి ప్రియులరా, అందుకని తర్వాత అంటాడు, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. అంటే మనకి చీకటి కలిగిన ఆ చీకటిని ఆయన వెలుగుగా మారుస్తాడు. తర్వాత ప్రియులరా, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండువు, నీ ఇంటిని పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ హృదయం అనే గుడారములో, నీ అంతరంగం అనే గుడారములో ఒకవేళ చెడుతనము దాగి ఉన్నదేమో, ఆ చెడుతనాన్ని నువ్వు దూరంగా తొలగించి యేసు ప్రభువుకు దగ్గరగా వచ్చినట్లయితే పిల్లరా, నీవు నీ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. అందుకనే 3వ యోహాను పత్రిక 2వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆడ వ్రాయబడినటువంటి మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నానని మరి అపోస్తలుడైనటువంటి యోహాను గారు మరి గాయు అనేటటువంటి ఆయనకి ఈ యొక్క పత్రిక రాస్తూ ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలు ఆత్మలో మొట్టమొదటిగా వర్ధిల్లాలి,
ఆత్మలో అభివృద్ధి పొందాలి. తర్వాత అన్ని విషయాలలో దేవుడు అభివృద్ధి చేస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనం సౌఖ్యముగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మలో అభివృద్ధి అన్ని విషయాల్లో అభివృద్ధినిచ్చి సుఖ సౌఖ్యాలతో జీవించాలని దేవుడు కోరుకొనుచున్నాడు. గనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ గుడారములలో నుండి దుర్మార్గమును ఇప్పుడే తొలగించు, దూరముగా తొలగించు. నీ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆడ రాయబడినటువంటి మాట, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. మొదట్లో మన స్థితి కొద్దిగా ఉంటుంది. ఎప్పుడు ఆయన వాక్యాన్ని అవలంబించకముందు, సర్వశక్తిని వైపుకి పూర్ణ హృదయంతో తిరగకముందు, దుర్మార్గాన్ని దూరముగా తొలగించకముందు నీ స్థితి కొంచెమే ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ మూడు పాయింట్స్ నువ్వు అవలంబిస్తావో ప్రియులరా, తుదను చివరిలో నీవు మహాభివృద్ధి పొందుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మహాభివృద్ధి పొందాలని, మనమందరం మహాభివృద్ధి పొందాలి ఆత్మీయంగా అన్ని విషయాల్లో, కుటుంబపరంగా, వ్యాపారపరంగా, ప్రతి విషయంలో, ఆరోగ్యపరంగా, అన్ని విషయాల్లో ఆరోగ్య ఐశ్వర్యాలతో, శాంతి సమాధాన సంతోషములతో మనం అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉంటుంది, కానీ ఈ మూడు పాయింట్స్ నువ్వు అనుసరించినప్పుడు నీ యొక్క స్థితి మహాభివృద్ధిలోనికి వెళ్తుందని, దీన స్థితిలో నుంచి సంపన్న స్థితిలోకి నువ్వు అభివృద్ధి పొందుతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, ఉదాహరణ ఎవరో కాదు, యోబు. ప్రియులరా, ఆయన దేవుని వాక్యాన్ని అవలంబించిన వాడు. రెండవదిగా సర్వశక్తిని వైపుకి పూర్ణ హృదయంతో తిరిగినవాడు. మూడవదిగా ఆయన గుడారంలో నుంచి మరి దుర్మార్గతను దూరముగా తొలగించినవాడు. కనుక ఊజు దేశంలో ఏబు అంత గొప్పోడు ఎవరు కూడా లేరు ప్రియులారా. అంతగా దేవుడు ఆ ఏబు గారిని అభివృద్ధి చేశాడు. కాబట్టి నిన్ను కూడా అభివృద్ధి చేస్తాడు. నిన్ను అభివృద్ధి చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని నువ్వు అనుసరిస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ తలవంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, విన్న వాక్యాన్ని నిరుగట్టి ఫలింపు చేయనాయన. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో నిరుకు ఇబ్బందులు, ఆటంకాలు, అప్పులు, సమస్యలు తొలగించండి ప్రభు. అయ్యా నా తండ్రి, నీ గాయపడిన పాదాలు వారి గృహాల్లో ఉంచు ప్రభు. అయ్యా నీ దేవదూతల పాదాలు అయ్యా వారి గృహాల చుట్టూ తిరుగును గాక. నీ ఆశీర్వాదం వారి గృహాల్లో ఉండును గాక. నాయన, నీ వాక్యాన్ని విని గ్రహించి నాయన నా తండ్రి దాన్ని అవలంబించి ఓపికతో నాయన ఫలించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, నా ప్రభా సకల పరిశుద్ధులను దీవించమని, నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు ప్రభు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు. క్రీస్తు కృపా ప్రార్థనా మందిరం, కుసుమ హరిజనవాడ, నవాపేట, నెల్లూరు. నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. బేస్ మట్టం వరకు వచ్చి ఉన్నది. ఇక్కడ అందరూ పేద విశ్వాసులు. మీ సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9100837027.